ప్రత్యేక హోదా మనకి రానందుకు నిరసనగా ఇక్కడ వేమూరు విజృంభణ అని ఇక్కడ మేము జనసేన పార్టీ తరఫున భారీ కార్యక్రమం చేపట్టాం. మీరు చూస్తున్నారు అద్భుతమైన ప్రజాస్పందన. మా పవన్ కళ్యాణ్ గారికి, మా జనసేన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన ప్రజలు మరి ఈరోజు ఈ భారీ ర్యాలీలో స్వచ్ఛందంగా ఈ వేమూరు విజృంభణలో స్వచ్ఛందంగా పాల్గొని గొప్పగా ఈరోజు ఈ ప్రదర్శన జరగబోతుంది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు గమనించండి, అధికార ప్రతిపక్షాలు రెండు పూర్తిగా విఫలమైనవి. ప్రత్యేక హోదా తేవటంలో, ప్రత్యేక ప్యాకేజీ తేవటంలో అధికార పక్షం పూర్తిగా విఫలమై నెలకు ఒక మాట మారుస్తా మరి రెండు సాధించలేక అదేవిధంగా ప్రతిపక్షం అసెంబ్లీకి పార్లమెంట్కి రాని పరిస్థితి. ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఓట్ల కోసం నిత్యం యాత్రలు చేస్తా, బీజేపీతో లోపాయికార ఒప్పందం చేసుకొని ఈరోజు మరి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు ఈ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ. దీనికి నిరసనగా ఈరోజు మా జనసేన పార్టీ ఇక్కడ వేమూరు నియోజకవర్గం డెల్టా ప్రాంతంలో గుండెకాయ లాంటిది వేమూరు నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఇక్కడ భారీ నిరసన ప్రదర్శన ప్రజల ఆహ్వానం మేరకు మేము ఇక్కడ నిర్ణయించి ఇక్కడ ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నాం. ఒక అద్భుత కార్యక్రమం జరగబోతుంది. కార్యక్రమం తర్వాత భారీ బహిరంగ సభ జరగబోతుంది. మరి ప్రజలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన సిద్ధాంతాన్ని నచ్చి ఆయన చెప్తున్న విషయాలకి ఆకర్షితులై స్వచ్ఛందంగా ఈ సభలో పాల్గొనడానికి వస్తున్నారు. అదేవిధంగా ప్రీ మేనిఫెస్టో, మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్, అదేవిధంగా నెలకి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టములో అవినీతి తొలగించడానికి డైరెక్ట్గా మహిళలకు 2,500 నుంచి 3,500 రూపాయల వరకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసే విధంగా 33% మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం, బీసీలకు అవసరమైతే ఇంకొక 5% రిజర్వేషన్ పెంచి కాపులు రిజర్వేషన్లు హామీ, ఈ అధికార పక్షం ప్రతిపక్ష పార్టీలు హామీ ఇచ్చిన విధంగా కాపులు రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తీసుకురావటం, ముస్లిం సోదరులు ఈరోజు మరి ప్రతిపక్ష పార్టీ మోసం చేసి, అంతకుముందు ముస్లిం సోదరులు ప్రతిపక్ష పార్టీ జగన్ గారిని, వైఎస్ పార్టీని నమ్మి కొంత ఓట్లు వేశారు, ఆ పార్టీ మరి ఈరోజు బీజేపీతో లోపాయికార ఒప్పందం పెట్టుకుంది. చంద్రబాబు నాయుడు గారు నారా హమారా అంటున్నారు, మేమంటున్నాం ముస్లిమాన్ హమారా. మరి సచార కమిటీ నివేదికని మేము పూర్తిగా అమలుపరిచి ముస్లింలో కొత్త నాయకత్వం ఈ రాష్ట్రంలో, ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో ముస్లింలో కొత్త నాయకత్వం ఎమ్మెల్యేలను తయారు చేసి వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తాము. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మరి ఎంత అగౌరవపరుస్తున్నారు బడుగు బలహీన వర్గాల వారిని, బీసీ కులాల వారిని. పాపం నాయి బ్రాహ్మణులు సెక్రటరేట్కి వెళ్తే వాళ్ళని సెక్రటరేట్లో కొట్టబోయినంత పరిస్థితి, మరి వాళ్ళని అగౌరవపరిచి వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతీశారు. అటువంటి వారి అన్నిటికీ ఇప్పటివరకు రిప్రజెంటేషన్ లేని సెక్షన్స్కి రిప్రజెంటేషన్ ఖచ్చితంగా మా జనసేన పార్టీ కల్పిస్తుంది. మా జనసేన ఈ జిల్లాలో 5 లక్షల మంది కార్యకర్తలతో మెంబర్షిప్ ఎన్రోల్మెంటు, 1,50,000 మంది దాకా సుశిక్షితులైన కార్యకర్తలను తయారు చేయటం, మరి అదేవిధంగా 17 నియోజకవర్గాల్లో వర్క్షాప్లు, అదేవిధంగా 57 మండలాలు, 720 గ్రామాలు తండాల్లో పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం మేము చేస్తాము. మా జిల్లా నాయకులు మరి రాధా గారు, కమాల్ గారు, మా చిల్లపల్లి శ్రీనివాస్ గారు, మా సయ్యద్ బాబు గారు, ఒక కొత్త నాయకత్వం మాలోనే మేము తయారు చేసుకొని జనసేన చాలా బలంగా తయారవుతుంది జిల్లాలో. మీ అందరికీ తెలుసు ఇప్పటివరకు సత్తెనపల్లి, గురజాల, అదేవిధంగా మాచర్లో, రేపల్లో అద్భుతంగా వర్క్షాపులు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించి మరి పార్టీ నిర్మాణ కార్యక్రమం చాలా బలంగా జరుగుతుంది. మరి పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఇంకా ప్రజల సమస్యలపై కూడా పోరాడతాం. ఈ రాబోయే 6 నెలల్లో జనసేనని ఒక బలమైన శక్తిగా మలచి జిల్లాలో అత్యధిక స్థానాలు పొందే విధంగా మేము జనసేనను తీర్చిదిద్దుతాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకొని వర్గాలకి వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించి వాళ్ళని ఎమ్మెల్యేలు చేసి ముస్లింలని, ఆర్యవైశ్యుల్ని, నాయ బ్రాహ్మణుల్ని, రజకుల్ని, లేకపోతే మరి పద్మశాలిల్ని, ఇట్లా వెనకబడిన వర్గాలని, దళిత వర్గాల్ని, మీ అందరికీ తెలుసు వేమూరు కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినా కూడా ఈ కాన్స్టిట్యున్సీలో అద్భుతమైన మరి ఈరోజు గొప్ప ప్రదర్శన, జిల్లాలోనే ఒక గొప్ప ప్రదర్శన జరగబోతుంది.